గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజులలో ఎంతోమంది నరఘోష నరదిష్టి అందరూ అంటూ ఉంటారు, మీ ఇంటికి నరదిష్టి ఉందండి, మీ ఇంటికి నరఘోష ప్రభావం ఉందండి, అందుకే మీరు ఎదగలేకపోతున్నారు, అందుకే మీ కుటుంబంలో అన్ని సమస్యలు వస్తున్నాయి, అందుకే మీ పిల్లలు మీరు అందరు ఇబ్బందులు పడుతున్నామని ఎంతోమంది ఎవరెవరో చెబుతూ ఉంటారు. అయితే నరదోషం, నరదృష్టి, నరఘోష తొలగిపోవాలంటే మన యొక్క గుమ్మం, గుమ్మానికి ప్రధాన గుమ్మంకి చక్కగా స్ఫటిక, అది సుమారుగా 1 కేజీ పైన ఉండాలి. కేజీ బావు కానీ, కేజీ నర కానీ, 2 కేజీలు కానీ ఒక స్ఫటికను అమ్మవారి ఆలయం దగ్గర తీసుకెళ్ళి, కేజీ బావు కానీ 2 కేజీలు కానీ, ఎక్కువ మీ స్తోమత మినిమం కేజీ నర పైన ఖచ్చితంగా ఉండాలి. ఆ స్ఫటిక ఒక ఎర్రని బ్లౌజ్ పీస్, ఎర్రని గుడ్డ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామార్చన చేయించుకొని నరఘోష నరదిష్టి నివారణ కావడం కొరకు నీ దగ్గరలో, మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆలయంలో పూజారి కనకిస్తే కనుక దానికి స్ఫటికని అమ్మవారి దగ్గర పెట్టి వాటికి పూజాధికారికను నిర్వహించి ఆ స్ఫటికను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ఫటికను తీసుకుని వెళ్ళి మీ ప్రధాన గుమ్మం దగ్గర పైన చక్కగా కట్టినట్టయితే ఆ గృహంలోకి ఎలాంటి నరఘోష, నరబాధ, నరపీడ అనేది లోపలికి వెళ్లకుండా ఆ బయట ఉన్నటువంటి స్ఫటిక ఆ నరఘోష ప్రభావాన్ని అది లాగేసుకుంటుంది. స్ఫటిక అంటే ఏమిటయ్యా? స్ఫటికను కనుక నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళలో ఏదైనా కనుక డస్ట్ ఉంటే ఆ డస్ట్ను మొత్తం లాగేస్తుంది. అంటే ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను లాగేదే స్ఫటిక. ఆ స్ఫటికను కనుక మన గుమ్మం ముందు కట్టినట్టయితే నరఘోష, నరబాధ, నరపీడ ఎలాంటివి ఉన్నా సరే ఆ స్ఫటిక లాగేసి మన ఇంట్లోకి ఎలాంటి దుష్ఫలితాలను లోపలికి వెళ్లకుండా బయటనే లాగేసుకుంటుంది. నరఘోష వలన, నరదోష ప్రభావం వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ విధంగా ఆచరించినట్టయితే తప్పనిసరిగా నరఘోష, నరదిష్టి నివారణ అనేది తప్పనిసరిగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.